హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్కు తరలించాల్సిన 6,000 గోధుమల లారీలు సరిహద్దులు ఆగిపోయాయి. ఈ లారీలను సరిహద్దు వద్ద నిలిపివేయడానికి కారణంగా అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సరిహద్దు నియంత్రణ, లాజిస్టిక్ సమస్యలు, పరిపాలన అడ్డంకులు, ఇతర పరిస్థితులు ఉన్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్ నుంచి బంగ్లాదేశ్కు గోధుమల రవాణా సుదీర్ఘంగా జరుగుతోంది. ఈ రవాణా వ్యవస్థలో ఒక పెద్ద భాగం రైల్వే మరియు రోడ్డు మార్గాల ద్వారా జరుగుతోంది. కానీ ఇటీవల కొన్ని సమస్యలు ఏర్పడడంతో ఈ గోధుమల లారీలు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. భారత్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దు నియంత్రణ కఠినంగా ఉంటోంది. అనేకసార్లు సరిహద్దు నియంత్రణలో సాంకేతిక సమస్యలు, భద్రతా చర్యల కారణంగా రవాణా నిలిపివేయబడుతోంది. ఈసారి కూడా అలాంటి కారణాల వల్ల 6,000 లారీలు సరిహద్దు వద్ద నిలిచిపోయినట్లు సమాచారం. మరో ప్రధాన కారణం లాజిస్టిక్ సమస్యలు. గోధుమలను రవాణా చేయడానికి అవసరమైన సరైన ఏర్పాటు లేకపోవడం, రవాణా మార్గాల్లో సమస్యలు ఏర్పడడం వంటి అంశాలు లాజిస్టిక్స్ సమస్యలను పెంచుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి సరిహద్దు సిబ్బంది మరియు అధికారుల మధ్య సమన్వయం చాలా అవసరం. పరిపాలన వ్యవస్థలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. రవాణా అనుమతుల కోసం అవసరమైన పత్రాలు, అనుమతులు పొందడంలో జాప్యం కారణంగా ఈ గోధుమల లారీలు నిలిచిపోయాయి. పరిపాలన వ్యవస్థలో సమర్థత మరియు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే ఇరు దేశాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.